प्रपन्नार्ति हरे प्रसीद प्रसीद मातर्जगतोखिलस्य प्रसीद विश्वेश्वरि पाहि विश्वं त्वमीश्वरी देवि चराचरस्य। రాజు సౌండ్ రెడీనా? రెడీ సార్. క్లాప్ ఇన్. తల్లి తండ్రి ప్రేమే నో
பாப்பா மொரவி நல்லி పిలుపు ఈ శాంతి పదమున క్రాంతికి కడమలుపు గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్ కారణం ఏమిటో తెలుసుకున్నారా? పిల్లలు తిన్న ఐస్ క్రీమే ఈ ఘోరానికి కారణం. ఐస్ క్రీమా? అవును సార్, ఆ ఐస్ క్రీమ్లో డ్రగ్స్ కల్తీ చేశారు. వాట్? డ్రగ్స్ ఇన్ ఐస్ క్రీమ్? ఎస్ సార్, బిజినెస్ బాగా జరగడం కోసం ఐస్ క్రీమ్స్లో ఐస్ క్యాండీస్లో డ్రగ్స్ కల్తీ అని రోజు మనం పేపర్లలో చదువుతున్నాం. అటువంటిదే ఈ కేసు కూడా. కానీ ఈసారి ఆ కల్తీ చాలా ఎక్కువగా జరిగింది. పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడ్డం, గాజు పలక్కి రాయి తగలడం లాంటివి. ఇదే లోన్లీ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ. ఐస్లో డ్రగ్స్ కల్తీ చేసేది ఇక్కడే. వీడే శంకర్ దాదా, ఈ ఫ్యాక్టరీ ఓనర్. వీడికి సిటీలో అండగా గుండాలే కాదు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఈ గ్యాంగ్కి వీడొక్కడే బాస్ అయి ఉండడానికి వీల్లేదు. వీడి వెనక మరో సూత్రధారుడు ఉండి ఉండాలి. ఈ గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేసే పనిని భరత్ చేస్తాడు. నో, సుభాష్ చేస్తాడు. కాదు, ఈ పని శాంతియుతంగా చెయ్యాలి. ఈ పని క్రాంతి పదంగానే చేయాలి. నువ్వా నేనా అన్నది ఈ స్ట్రైకర్తో తెలుసుకుందాం. ఎరుపు నాది, తెలుపు నాది. కానిస్టేబుల్స్, కస్టమర్స్ అందరినీ బయటికి పంపించండి. శంకర్ దాదా, ఈ పువ్వు చూస్తుంటే డ్రగ్స్ మిక్స్ అయిన నీ ఫ్యాక్టరీ ఐస్ క్రీమ్ తిని చనిపోయిన ఆ పిల్లలు గుర్తుకొస్తారనుకుంటా? కాకి బట్టలు వేసుకుంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొచ్చు అనుకున్నావా? మర్యాదగా లొంగిపోకపోతే ఈ పువ్వు నీ సమాధి మీద పెట్టాల్సి వస్తుంది. ఇదిగో అరెస్ట్ వారెంట్. ఇలాంటి చెత్త గ్యాంగ్ను చూపించి చట్టాన్ని భయపెట్టలేవు. చూడు, నేను శాంతి ప్రియుణ్ణి, హింస నాకు నచ్చదు. ఎలాంటి గొడవ చేయకుండా శాంతంగా లొంగిపో. నేను నీకు లొంగాలంటే నీ చేతిలో ఉన్న వారెంట్ చాలదు, నీ ఒంట్లో కరెంట్ ఉండాలి.
రేయ్ చూడు, దెబ్బలు తిన్న వాళ్ళని చూసి నవ్వకూడదు, దయ చూపించాలి. స్టాప్, వెళ్ళి రక్తం తుడు, వెళ్ళు. రేయ్ పిల్లలకు విషం పెట్టే వాళ్ళ గురించి ఏడవకూడదు, వదిలే కారని రక్తం. నీలా శాంతి శాంతి అనే లెక్చర్లు కొడుతూ ఉంటే ఈ దేశం ఏదో ఒక రోజు కన్నీళ్ళలో మునిగిపోతుంది. చూడు, రక్తాన్ని చిందించే బదులు కన్నీళ్ళే ఎంతో బెటర్ కదూ. చనిపోయిన రోజు ఎవరు హ్యాట్ పెట్టుకోరు సుభాష్. జరిగిన ఈ ఘోరం ఎవ్వరూ ఊహించనిది, భరించరానిది. ఈ పసిపాపల చావు చట్టానికి సిగ్గుచేటు, న్యాయానికి అగ్ని పరీక్ష, పోలీస్ డిపార్ట్మెంట్కు ఓ సవాల్ లాంటిది. దేశం సిగ్గుతో తలదించుకోవలసిన ఘోరం ఇది. ఈ డ్రగ్స్ ముఠాకు అండగా దేశంలో పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారని నా అనుమానం. ప్రభుత్వం సహకరిస్తే సాక్ష్యాధారాలతో వాళ్లను అరెస్టు చేయడానికి మేము సిద్ధం. ఇంతకాలం పసిపిల్లల ప్రాణాలు తీసిన ఈ డ్రగ్స్ రేపు యువతి యువకుల ప్రాణాలు కూడా తీయొచ్చు, జాతి మొత్తాన్ని సర్వనాశనం చేయొచ్చు. మేము హిట్లర్లం కావండి, ప్రజా శ్రేయస్సు కోరే ప్రజా ప్రతినిధులం. వికసించే పువ్వుల్లాంటి పసిపిల్లల ప్రాణాలు తీసిన ఆ దుర్మార్గులను అరెస్ట్ చేస్తామంటే పవర్లో ఉన్న ఏ పార్టీ వద్దంటుంది, ఏ ప్రతిపక్షం అడ్డుపడుతుంది? ఏమంటారు సీఎం గారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ దుర్మార్గులు ఎవరైనా సరే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయండి. గో అహెడ్. ముఖ్యమంత్రి ఇన్స్పెక్టర్, ఏమిటి ఇదంతా? సారీ సార్, యు ఆర్ అండర్ అరెస్ట్. హోమ్ మినిస్టర్ గారిని ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తున్నావు? ఈ ఫైల్ ఆధారంతో. ఇప్పుడు మీరే చెప్పండి సార్, ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయమంటారా లేక వదిలేయమంటారా?
అర్ధరాత్రిలో హైవే రస్తాలో నిలిచింది వాన నడిచి వచ్చింది చాణ నిలిచింది వాన నడిచి వచ్చింది చాణ కాలిదారుల్లో నీటి మడుగుల్లో సందమామల్లే కన్నే భామ మెరిసింది సందమామల్లే కన్నే భామ మెరిసింది ముత్యాల నవే మా విత్సం వేస్తావా నువ్వే మా ముద్దు మృష్టాన్నాలే వద్దు దొంగలు మేమమ్మా మా సొత్తువు నీవమ్మా చెల్లించు వడ్డీ గప్చుప్ సాంబార్ బుడ్డి రాత్రి వేళ జారి పడ్డ జాబిరి తొలకమ్మ జాజుల మొలకమ్మ గాజుల చిలకమ్మ కవిరాయా ఓ కపిరాయా కవిరాయా ఓ కపిరాయా మెచ్చుకోకు నీ మత్సమాయా ఊరు కొత్త తీరు కొత్త దారి చూపించు గోడుమని తోడు వచ్చి గూడు చూపించు నా జన్మ నివారా తెలుసునా నా వంశ చరిత తెలుపునా కృష్ణమ్మ ఒడికి వెలుగుని శ్రీశైలగిరిపై వెన్నెలని బుద్ధ భూమి నాకు పుట్టిల్లు చినా బుద్ధి చెప్పినా రాత మారదే కుండే కోత తీరదే సీత జన్మకి లంక బాధ తప్పదే గాంధీ వచ్చినా బోధ చేసినా బొమ్మ గాధ మారదే ఈడు బాధ తీరదే ఈడు పాపకే బాపు వీడిపోయనే పిల్లగాలికే ఓ హింస పుట్టేనే వాళ్ళు చూపుకే ఓ వంట రేగినే చూడడానిక ఈ శిల్పమున్నది తాకడానికే నీ రూపమున్నది ముళ్ళ రోజ ముట్టుకుంటే గిల్లక తప్పదులే నీ అల్లరి చల్లదులే మా కోరిక ఆగదులే Thank you.
అర్ధరాత్రిలు హైవే రస్తాలు ఆడపిల్లవి నీ సంగతేమిటి అర్ధరాత్రిలో ఇంత ఊరిలో ఆడపిల్లకి ఇంకెక్కడ గతి కేకలందుకి నీ కేసు చెప్పక లాఠీ తిప్పుతూ సయ్యాటలాడక ఆపవేలయ్యా ఇది స్ట్రిక్ట్ ఏరియా ఏమి ఏరియా పోలీ మలేరియా తన్న శీలం కాయలేని కాలిఫోర్నియా నీ గొప్పే చాలయ్యా నీ డప్పే ఆపయ్యా నడిరే స్వాతంత్రమువగా నడిరీ భాగోతమాయన అర్ధరాత్రి తందనాల స్వేచ్ఛ వద్దురా అమృతాన్ని నేలపాలు చేసుకోకురా వేదాంత ఘోష ఒక వంక ఈ కాంత ఘోష ఒక వంక మనుధర్మ శాస్త్రం మరిచారా మన ధర్మం ఇప్పుడు విడిచారా బుద్ధ భూమి మాకు పుట్టిల్లు గాంధీ నేల మాకు నట్టిల్లు ఆమురాయి చేజారిపోయింది సద్దెన్నం సల్లారిపోయింది కాకుల్ల చీకాకుల్ల గొంతెండిపోయింది లోకుల్ల మా లోకంలో మాటుండిపోయింది ఏ ఏటిలోది ఆ నీరే ఏ ప్రాప్తమైన ఈ తీరే కతికేటి మెతుకే నీదైతే విధి చెక్కుతుంది నీ పేరే వచ్చాయండి బుద్ధి జ్ఞానాలు మన్నించండి నీకే తాతాలు కోసం ఏం తెచ్చానో చెప్పుకో నా కోసమా ఏం తీసుకొచ్చావు చూపిస్తానుండు తొందరగా చూపించు ఎలా ఉంది బాగుంది Hi. Many happy returns of the day. Jyoti, ఈ బర్త్డే నువ్వు పుట్టినందుకు కాదు. మరి నువ్వు నా కోసం పుట్టినందుకు. నువ్వు పుట్టింది నా కోసమేగా. మీరిద్దరూ పుట్టింది మా కోసమేనయ్యా సిపాయి. అంకుల్ ఆంటీ రెడీయా? రెడీ అండి. ఆగండి ఆగండి. దేశం కోసం పుట్టారు, దేశం కోసమే బ్రతకండి. వా 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 వా, ఈ అనాథ మీద మీరందరూ ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారు? ఇదిగో చూడమ్మా, ఇంకోసారి అనాథని గినాథని అన్నావో, మా అబ్బాయి చేత్తోనే నీ నోటికి తాళం వేయిస్తా. వాడి చేత్తో కాదు, నోటితో వేయిస్తా. ఆ తాళం ఇప్పుడే వేయమంటారా? అమ్మో, ఇప్పుడు వద్దని చెప్పు అంకుల్. అవును, నేను అనాథని కాను. రైట్. మీ మేనకోడల్ని కాను, మీ కూతుర్ని, మీ కాబోయే కోడల్ని, మీ ఇంటికి రాబోయే మహాలక్ష్మిని. సరేనా? ఓకే ఓకే. అవును మహాలక్ష్మి, నువ్వు మీ టీచర్ ట్రైనింగ్ లో ఏమేమి నేర్చుకున్నావు చెప్పు. చెప్పమ్మా చెప్పు. వా, టీచర్ ట్రైనింగ్ దాని గురించి చెప్పాలంటేనే గాల్లోకి ఎగిరిపోతున్నంత ఆనందంగా ఉంటుంది. Thank you.
ఏయ్ నిద్రపోతున్నావా అబ్బే లేదే ఏదో కలవరించినట్టుంటేను నువ్వు కళ్ళ ముందుండగా ఇక కలవరింతలు ఎలా వస్తాయి టైం 2 గంటలైంది ఇంకా నిద్రపోకపోతే నీ ఆరోగ్యం చెడిపోతుంది ఈ రాత్రికి నీకు నిద్ర లేదు నాకు నిద్ర లేదు తెల్లార్లు జాగరణే అలాంటివన్నీ మన పెళ్ళైన తర్వాతే ఇదిగో నేను ఇప్పుడే అడిగానా మాకు మాత్రం మానమర్యాదలు లేవా అన్నీ మీకే ఉన్నాయా ఇదిగో నువ్వు ఇంకా ఆఖరి పేజీ గురించి ఆలోచిస్తున్నావు నేను చెప్పేది మొదటి పేజీ గురించి చూడు ప్రేమ నవల చాలా గమ్మత్తైనది మొదటి పేజీ అంటూ చదవటం మొదలు పెడితే దానంతట అదే ఆఖరి పేజీ దాకా లాక్కుంటూ పోతుంది అందుకే 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 సో సారీ గుడ్ నైట్ నిద్రపోతావా నిద్రపోతా ఇప్పుడే ఇప్పుడే ఈ బెడ్ పైనే ఈ బెడ్ పైనే నువ్వు ఒక్కదానివే ఆహా నేను ఒక్కదాన్నే చినియబ్బ జంప్ ज्योति ज्योति ఎక్కడా ఏమిటి దిక్కులు చూస్తున్నావు నా గొంతు గుర్తుపట్టలేదా నేను బెబ్బులిపులి మాట్లాడుతున్నాను అది తెలుసులే అసలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అడవిలోంచా సర్కస్ లోంచా సూలోంచా పుస్తకం లోంచి పుస్తకం లోంచా అవును ఆ భగవద్గీత పుస్తకం ఓపెన్ చేయ్ అరేరే రేడియో రేడియో కాదు వైర్లెస్ వైర్లెస్ సెట్ దాని పక్కన ఉన్న బాక్స్ లో ఇయర్ ఫోన్ మైక్రోఫోన్ ఉన్నాయి ఉన్నాయి ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకో పెట్టుకున్నాను మైక్రోఫోన్ షర్ట్ కి తగిలించుకో అయ్యింది భగవద్గీత పుస్తకాన్ని చేతిలో తీసుకుని తిన్నగా గరాజ్ కు వచ్చేసి సరే వస్తున్నాను చూడు నీ దగ్గర ఒక వైర్లెస్ సెట్ ఉంది నా దగ్గర ఒక వైర్లెస్ సెట్ ఉంది ఇక మీదట నేను కోర్టులో ఉన్నా కేసులో ఉన్నా నువ్వు బెడ్రూమ్లో ఉన్నా బాత్రూంలో ఉన్నా ఎక్కడున్నా సరే నేను నీతో మాట్లాడచ్చు నువ్వు నాతో మాట్లాడచ్చు ఈ రోజు నుంచి ఆల్ ఇండియా లవ్ స్టేషన్లో మన గొడవే వినపడుతుంది ఎవరు మీరు ఏం కావాలి మేము ఇతే చేతులు కలపాలనుకుంటున్నాం అంకుల్ ఎందుకు న్యాయం కోసం పోరాడడానికి నేను కాదంటే ఇక్కడే ప్రాణాలు వదులుతాం నేను అవునంటే ఈ రోజు నుంచి మీతో కలిసి దేశం కోసం మేము పోరాడతాం డన్ ఈ
ఈరోజు మన హీరోకి సన్మానం సుభాష్ థాంక్యూ థాంక్స్ బాపూజీ చెప్పింది నిజం చప్పట్ల మత్తులో తేలేవాడికి సౌండ్ వినిపించదు సైట్ కనిపించదు ఏయ్ సుభాష్ హేయ్ సుభాష్ హాయ్ జ్యోతి నా పేరు జ్యోతి కాదు స్వాతి మూతి మాత్రం కోతి ఏంటి కోతి అంటావా నిన్నటి వరకు బుజ్జి బంగారు అంటూ ఈ రోజు వెండి కప్పు చేతికి వచ్చేసరికి కోతి గీతి అంటావా ఉండు చూపిస్తా ఈ కోతి తడాక కోతని నిన్ను కాదు పక్కన ఒక పిచ్చి కోతి ఉంది దాన్ని ఇదెందుకు చియర్స్ డియర్ చియర్స్ డియరా రెచ్చిపోతుంది చేతిలో కోల పక్కనే కోతి చియర్స్ దేనికి నీకా దాని తోకగా ప్లీజ్ షట్ అప్ యార్ ఎవరు అంటున్నారు మీరు అరే మిమ్మల్ని కాదు మేడం మళ్ళీ ఇదెందుకు ఇంతకీ మీకు పెళ్ళైందా ఇంకా కాలేదని చెప్పు బాబు పాపం తెగ వగలిపోతుంది తిక్కుమొహం ఇంకా కాలేదు ఎందుకు కాలేదు ఏ తను చేసుకుంటుందేమో అడిగి చూడు అలా తిక్క ప్రశ్నలు అడిగితే ఇబ్బందిగా ఉంటుంది ఇబ్బందా ఆ రౌడీలతో ఫైట్ చేయడానికి ఇబ్బంది లేదు సన్మానాలు అందుకోవడానికి ఇబ్బంది లేదు మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఇబ్బందిగా ఉందా ఇబ్బంది లేదు ఇదెందుకు అందుక నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం ఇదెందుకు మనకు పెళ్ళై సిల్వర్ జూబిలీ దాటిందని మర్చిపోకు గిల్లడంలో గోల్డెన్ జూబిలీ దాటింది సర్వీస్ నుండి రిటైర్ అవుతున్నారు ఇన్నేళ్లైనా ఒంటి నిండా గిల్లులు బిడ్డ నిండా నల్లులు తప్ప ఇంట్లో పిల్లలు లేరు మీ పెన్షన్ తినడానికి సార్ మీరు ఇన్ని అడ్వెంచర్ చేస్తారు కదా మీకు ప్రాణ భయం లేదా నా ప్రాణం నా దగ్గర ఉంటేగా భయపడడానికి అది నా దగ్గర ఉంది పాత కమిషనర్ వెళ్ళారు ఆ కొత్త కమిషనర్ వచ్చారు ఇతర మనసైనా కాస్త వెన్నలా ఉండి స్వామి Is it 269004? Hi, darling. I am your wife speaking. You have not come home for 2 days. I am not able to sleep. When are you coming home, darling? My wife is dead. Hello, darling. Come on. Hi. Hi. I'm sorry, darling. Let us know. Lede. My sweetheart, I love you. I want you. Hey, what is the drive chendi? Man, kala bande ka. You silly. tapana tana mana mar re bairana tapana tana mana mar re bairana tapana 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 ayo ayo sari sari padi padi get out I say thank you sir హాయ్ రేఖ హాయ్ భరత్ హౌ ఆర్ యు ఫైన్ థాంక్యూ ఎప్పుడు వచ్చావు ఊరు నుంచి ఈరోజే ఎందుకు ఎందుకు సుభాష్ రేఖ మై క్లాస్మేట్ హలో హాయ్ మేము ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం చదివారా లేకపోతే అది ఓ డాడీ అవుట్ అవుట్ yes sir
మచ్చుగు మంచి తోడు ఉంచుకో నాగము మోహము మాయ చేసి పెంచుకో మంచుగు మంచి తోడు ఉంచుకో నాగము మోహము మాయ చేసి పెంచుకో ఓమాశ్రమం నుంచి నాకేదైనా ఇంటర్వ్యూ లెటర్ వచ్చిందా? ఓమాశ్రమం నుంచా? ఆ లెటరా? నాకేం తెలియదమ్మా. ఒకవేళ మీ అత్తయ్యకి ఏమైనా తెలిసేమో అడగమ్మా. సరే. అత్తయ్య. ఏమిటమ్మా? అత్తయ్య, ఓమాశ్రమం నుంచి నాకేదైనా లెటర్ వచ్చిందా? లెటరా? నాకు తెలియదమ్మా. సుభాష్ నడుగు. సుభాష్, అమ్మా, ఆ లెటర్ వచ్చి వారం రోజులు అయింది కదా. అవును, అయితే ఏమిటి? మరి తెలియదని అబద్ధం. నేనే కదరా, మీ నాన్నగారు కూడా అలాగే చెప్పారు, నేను ఆయన ఫాలో అయ్యాను. ఏం డాడీ, జ్యోతి ఉద్యోగం చేయటం మీకేమన్నా అభ్యంతరం? భలేవాడురా, ఆటల ఉద్యోగం చేస్తే నాకేం అభ్యంతరం? నాకేం అభ్యంతరం లేదు. జ్యోతి ఉద్యోగంలో చేరితే ఇక అక్కడుండిపోవలసిందేగా. అవును, అక్కడే ఉండిపోవాలి. ఆశ్రమ రూల్స్ అంతే. అయితే ఆ చిన్నారి చిలకమ్మ ఇక ఈ గూట్లో ఉండదన్నమాట. డాడీ, మామూలు గాలిని పీలిస్తే అది ఊపిరై మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మన ఇంట్లో మామూలుగా ఉండే జ్యోతి 10 మంది పిల్లలకి పాఠాలు చెప్తే వాళ్ళ బ్రతుకుల్లో వెలుగు నింపే జ్యోతి అవుతుంది. తన జీవితంలో ఒక్కరోజైనా ఆశ్రమంలో పిల్లలకు పాఠాలు చెప్పాలని ఆశపడుతుంది. అందుకే అప్లై చేసింది, ఇంటర్వ్యూ ఇచ్చింది, వెళ్ళడానికి సిద్ధపడింది. వెళ్ళనివ్వండి. డాడీ, మీరు ఒక మిలిటరీ ఆఫీసర్, అందుకే మీ గుండెని రాయి చేసుకోవాలి. సుభాష్,
ఏమమ్మా కంగారు ఏం జరిగింది ఆంటీ డాడీకి దెబ్బలు తగిలియట చాలా రక్తం పోయిందంట ఎక్కుతుంటే కాలు జారిపడ్డాను చాలా రక్తం పోయిందా లేదమ్మా నొప్పిగా ఉందా నాకేం కాలేదమ్మా నువ్వు ఊరుకో ఎవ్వరూ ఏడవకండి నాకేం జరగలేదు కానీ నా గురించి మీరంతా బాధపడి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటే ఆ నొప్పి దానంతట అదే మాయమైపోయింది నాకు దెబ్బ తగిలిందని తెలియంగానే కంగారుగా పడుతూ లేస్తూ వచ్చారు పిల్లలకి తగిన గాయాలకి మందు వేయండి డాక్టర్ ప్లీజ్ మీరు నా పేరు జ్యోతి సార్ ఈ ఆశ్రమంలో పనిచేయడం కోసం వచ్చాను సార్ నో ఇది మీ పని కాదు సార్ బాధ్యత ఎస్ మీ బాధ్యత పిల్లలకి పాఠాలు చెప్పడమే కాదు వీళ్ళని అల్లారు ముద్దుగా లాలించి తల్లిలా తండ్రిలా వాత్సల్యంతో ఆదరించి ఓ దేవతల వీళ్ళ భవిష్యత్తుకి బంగారు బాటను వేయాలి ఎస్ సార్ ఐల్ డూ మై బెస్ట్ ఏం శాస్త్రి గారు గ్రహాలు ఏమంటున్నాయి ఏం మాట్లాడటం లేదు సైలెంట్ గానే ఉండిపోయాయి దండగా శుద్ధ దండగా ఇదిగో పంత్రు గారు ఆ గ్రహాలన్నీ సైలెంట్ గా ఉంటే ఉండేవండి మీరు నోరు తెరిచి ఆ మంచి రోజు ఏదో చెప్పండి చెప్పడానికి ఏముందమ్మా నాది పోలీస్ జాతకం ఆ గ్రహాలు నన్నేమీ చేయలేవు జ్యోతి జాతకాన్ని కూడా ఏ గ్రహం ఏమీ చేయలేదు భరణి నక్షత్రంలో పుట్టింది ధరణి నిలుతుంది టీచర్ జాతకం అవునండి ప్రస్తుతం నాదే డేంజర్ జాతకంలా కనిపిస్తోంది పాస్ట్ ఫ్యూచర్ కూడా మీరే ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పేసుకుంటుంటే ఇక ప్రెసెంట్ లో ఇక్కడికి నేను ఎందుకు వచ్చినట్టు ఊరికే గంట వాయించడానిక దండగా శుద్ధ దండగా గంట అంట మీరు మీ ఇంట్లో చూసుకుందరు గాని అది కాదండి మా ఇంట్లో ఏ శుభం జరిగినా ముహూర్తం పెట్టేది మీరు చూడండి ముందా తుపాకి దూరంగా ఉంటుంది పొరపాటు పేలిపోయిందంటే మీకు ప్రాణాయత చుట్టుకుంటుంది హత్య జరిగినా పర్వాలేదు ముహూర్తం పెట్టడంలో ఆలస్యం చేశామంటే నిజంగానే పెట్టాము రేపే ముహూర్తం ఉన్నా కూడా నేను రెడీ చెప్పండి ఇక లాభం లేదండి దండగా నేను వెళ్ళొస్తాను ఏ ముహూర్తం పెట్టడం మర్చిపోయావా మర్చిపోయానా నేనా మరి ఎందుకు వెళ్ళిపోతానంట లేకపోతే ఏమిటండి ఇది ఈ ఇంట్లో నేను తప్ప ఎవరికి వాళ్ళే దర్జాగా ముహూర్తాలు పెట్టేసుకుంటే నేనెందుకు దండగా నా పాండిత్యం ఎందుకు దండగా అది కాదు పంతులు గారు
పెళ్లి చేయాలన్నా ఇల్లు కట్టాలన్నా మీరు రావాలి, ముహూర్తం చూడాలి. అది కదా సాంప్రదాయం. అవును, మంచి ముహూర్తం చూడండి. అమ్మా దండగా, రేపటి నుంచి ఆషాఢ మాసం వచ్చేస్తోంది, ఏ శుభకార్యాలు తలపెట్టకూడదు. పోనీ ఆ తర్వాతనే ఏదైనా ముహూర్తం ఫిక్స్ చేద్దామంటే అమ్మాయి గారి జాతకంలో శని గారు తొంగి తొంగి చూస్తున్నారు. నల మహారాజు అణగారిపోవటం, శకుంతల దుష్యంతుడు మరిచిపోవటం అంతా శని గారి వల్లే కదా. ఎక్కడా ఎక్కడా శని? ఎందుకు ఆ శనిగారిని కూడా కాల్ చేయటానికా? దండగా, ఓ రెండు నెలలు ఊపి పట్టారంటే తనంతా తానే వేరే ఇంట్లోకి వెళ్ళిపోతాడు. వేరే ఇంట్లో నుంచి వేరే గ్రహం వచ్చి మీకు మేలే చేస్తాడు. అందాక తుపాకీ లోపల పెట్టండి తూట దండగా. జ్యోతి, ఏంటి బాబు అర్ధరాత్రి నీ గొడవ? ప్రేమించుకునే వాళ్ళకి అర్ధరాత్రి అయితే ఏమిటి? సరే, ఇంతకి నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇంట్లోంచా? నేను మాట్లాడుతుంది ఇంట్లోంచి కాదు, చెట్టు మీద నుంచి. అది కూడా మీ ఆశ్రమం ఎదురుకుండా ఉంది. అయ్యో రమా, నీకెందుకు వచ్చింది చెట్లకి బుద్ధి? అయ్యో సీత, అసలు నువ్వు టీచర్ ఎలా అయ్యావు? మనిషికి మూలం కోతే కదా, చెట్లు ఎక్కడం సహజమే కదా. నీ కోతి చేసలు ఏమో నాలో తెలియడం లేదు. తెలియటానికి ఏముంది? కళ్ళు తాగిన కోతి, ప్రేమలో పడ్డ మనిషి, రెండు ఒకటే. అది సరే, నీ ఆశ్రమం ఎలా ఉంది? ఆశ్రమమా? ఇది ఒక దేవాలయం. దేవాలయం అయితే మరి భక్తులు ఎందుకు లోపల రానివారు? ఇంతకీ మీ దేవాలయంలో దేవుడెవరు? వద్దు బాబాయ్, నేను ఆశ్రమం తిరిగి వెళ్ళిపోతాను. ఒరే, ఇంత దూరం వచ్చాం, లోపట ఏముందో చూసేద్దాంరా. అయ్యి బాబోయ్, డాడీకి తెలిస్తే తెలియలేగండి రారా. కూర్చోండి.
బస్సును ఫాలో చేయి, కాపాడడానికి కాదు, వాళ్ళని కాపాడడానికి ఎవరైనా వస్తే ఆపడానికి. గో. నమస్కారం కమిషనర్ గారు. నమస్తే. ఇది ఓం ఆశ్రమం బస్. మాకు ఇప్పుడే తెలిసింది. త్వరగా కానివ్వండి. కానిస్టేబుల్, డ్రైవర్ బాడీ దొరికిందా? లేదు సార్, ఆ బస్సుని డ్రైవర్ నడపలేదు. ఆశ్రమంలోనే ఓ కుర్రాడు పిల్లల్ని ఎక్కించుకొని బస్ స్టార్ట్ చేశాడు, కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ చేశాడు. ఎక్స్క్యూజ్ మీ, మీకు ఎలా తెలుసు? డాడీ ఫోన్ చేశారు. డాడీయా? ఆయన ఎవరు? డాడీ అంటే ఓమాశ్రమం ప్రిన్సిపల్. మీరంతా ఆశ్రమంలో ఉంటున్నారా? కాదు, మేమంతా ఆశ్రమం బయట ఉంటూనే ఆశ్రమానికి సేవ చేస్తున్నాం. మీరెవరు? నేనెవరనేది కాదు, మేమంతా ఆశ్రమం సేవకులు. మాలాంటి భక్తులు సిటీలో 2 లక్షలకు పైగా ఉన్నారు. ధర్మ సంస్థల మీద మీ పోలీస్ నిఘా వేస్తే కోర్టులో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఈ డెడ్ బాడీస్ని త్వరగా ఆశ్రమానికి పంపి ఏర్పాటు చేయండి.
కల్మషాలు లేనందుకేమో ఈ వన్నే పూలను పిలిచెను ఆ దైవం నో ప్లీజ్ నో పిల్లల్ని తీసుకొచ్చి అప్పచెప్పినందుకు చాలా థ్యాంక్స్ ఇక మిగిలిన పనినంతటిని మా పిల్లలే చేస్తారు పిల్లల్ని సమాధి చేసే వరకు వాళ్ళతో ఉండాలనే మా ఆశ ఐఎమ్ సారీ కానీ పోలీసులకు మా ఆశ్రమంలో ప్రవేశం లేదు ఎందుకు అందరినీ రక్షించేందుకు ధర్మం ఉండే చోట్లు పోలీసులు మిలిటరీ ఎందుకు చిల్డ్రన్ జరిగింది యాక్సిడెంట్ కాదు హత్య అని నాకు బాగా తెలుసు ఎవరి అభిప్రాయాలు వాడు తెలియజేయడానికి ఆ భగవంతుడు స్వేచ్ఛనిచ్చాడు ధర్మం దారి తప్పినప్పుడు దాన్ని అరికట్టడానికి భగవంతుడు మనిషికి శక్తిని కూడా ఇచ్చాడు ఆ పని చేయడానికి ఆ భగవంతుడే ఇంకో అవతారం ఎత్తి రావాలి వస్తాడు వస్తాడు సార్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ కాదు మర్డర్ డాడీ హాయ్ బేబీ సార్ దిస్ ఇస్ ఐజీ జగన్నాథ్ స్పీకింగ్ దిస్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్ ఇట్స్ హలో హలో ఓమాశ్రం పిల్లలు చనిపోయింది యాక్సిడెంట్ వల్ల కాదు అది హత్య ఎవరయ్యా అది పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు ఓమాశ్రమం బస్సు యాక్సిడెంట్ కదా ఎస్ సార్ ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్ ఇట్స్ అ మర్డర్ పూర్ ఫెలో డిపార్ట్మెంట్ అంట డిపార్ట్మెంట్ థూ డిపార్ట్మెంట్ ఏం నమ్మలేదంటే నన్ను ఎవరు నమ్ముతారు Thank you.
ఆశ్రమం నువ్వేమన్నా దేవాలయమా? అవును. ఇది దేవాలయం కాదు, శ్మశానం. సుభాష్! ఎస్, ఈ దేవాలయం కాపలా దేవుడే కదా. అలాంటప్పుడు ఈ వేటాడే కుక్కలు, తుపాకులు, ఉచ్చులు ఇవన్నీ ఎందుకు? సుభాష్! ఇలాంటి శ్మశానాలను ఉండటానికి వీల్లేదు, వెళ్దాం పద. అయితే నాకు మాట ఇస్తావా? ఏంటో చెప్పు. నేను ఇక్కడే ఉంటాను, నన్ను వదిలిపెట్టు. జ్యోతి! అవును సుభాష్, మనకున్న తెలివితేటలతో ప్రమాదంలోంచి తప్పించుకుంటాం. కానీ ఏ పాపం తెలియని వేల మంది అనాథ పిల్లలు ఈ శ్మశానంలో కాలి బూడిదైపోవాలంటావా? అందుకు నువ్వెందుకు ఇక్కడ ఉండాలి? దానికి నేనున్నాను. ఆ దేశద్రోహిని ఉరికంభం ఎక్కించే వరకు ఆ చనిపోయిన పిల్లల చావుకేకలు నా చెవిలో వినపడుతూనే ఉంటాయి. సాక్ష్యాలు లేని వాళ్ల చావుకేకలు నీ డిపార్ట్మెంట్కి ఎందుకు వినిపిస్తాయి? అందుకే ఈ కేసుకి సాక్ష్యంగా పూర్తి ఆధారాలతో నేనే నీ దగ్గరకు వస్తాను. మాటిచ్చు, నిలబెట్టుకో ప్లీజ్. జాగ్రత్త.
థ్యాంక్ యూ. ఏయ్, ఓన్లీ థ్యాంక్స్ ఏనా? ఇంకేం లేదా? Oh,
40-50 పైన భూమికి గుడ్ బై. పుట్టేది నిజం గిట్టేది నిజం నిజానికి ఎందుకురా భయము. స్తూపతికే జనం కోసం పోరాడే ధీరులకే జయము. కట్టేసి పాట పాడటం కాదురా, కట్లు విప్పి చూడు, నువ్వో నేనో తేలిపోతుంది. Oh,
ఎందుకు మీరంతా అలా మౌనంగా కూర్చున్నారు ఆ డాడీతో కలిసి సరదాగా స్నానం చేయరా అంటే డాడీతో కూడా మాట్లాడారన్నమాట ఈ రోజు మేమంతా డాడీ చేత ఎందుకు మీరు మా కోసం సిటీ నుంచి మ్యూజికల్ బొమ్మ తెస్తాను అన్నారు ఇంతవరకు తెలియలేదు అందుకే మేమంతా డాడీ చేత తప్పు నాది కాదు వాళ్ళదే నా ముద్దు బిడ్డలకి ఆ బొమ్మ తెచ్చి పెట్టమని వాళ్ళని సిటీకి పంపి నెల రోజులైంది ఇప్పుడు వచ్చారు అది కూడా ఒట్టి చేతులతో సారీ సార్ మీరు చెప్పిన ఆ మ్యూజికల్ బొమ్మ కోసం ఎంతో ప్రయత్నించాం కానీ ఎక్కడా దొరకలేదు ఇప్పుడు చెప్పండి రా ఎవరికి టూ నాకా అంకుల్కా सुभाष सुभाष हाँ ज्योति सुभाष ఏంటి విషయం చెప్పు ఈ ఆశ్రమం ఒక రహస్య మందిరంలా ఉంది పోలీసులు ఇక్కడికి రాకూడదంటారు కానీ అదే పోలీసులు రహస్యంగా వచ్చి వెళ్తున్నారు నిన్న మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో వ్యక్తులు ఇక్కడికి వచ్చారు నేను వాళ్ళని ఫోటో తీస్తుండగా కెమెరా టబ్ లో పడిపోయింది ఈ రోజు రాత్రికి ఎలా అయినా వెతికి తీసి అది నీకు పంపిస్తాను జ్యోతి ఆ డాడీ సామాన్యుడు కాదు రాక్షసుడు నువ్వు జాగర్తగా ఉండు నువ్వు ఆశ్రమంలో ఉన్నంత సేపు నేను చచ్చి బ్రతుకుతూ ఉంటాను సుభాష్ నీ ప్రేమ నన్ను కాపాడుతున్నంత కాలం డాడీయే కాదు ఎవ్వరూ నన్ను ఏమీ చేయలేరు టీచర్ పనికి అని చెప్పి సీడీగా పంపించావా బాబు అయ్యో అత్తయ్య అమ్మా ఇలాంటప్పుడే మనం మనసు రాయి చేసుకోవాలి మీరు దేశం కోసం మనసును రాయి చేసుకున్నారు వాడు డిపార్ట్మెంట్ కోసం తన మనసును రాయి చేసుకున్నాడు మరి నేను దేనికోసం మనసును రాయి చేసుకోవాలో చెప్పండి చాలా బాస్ వీళ్ళిద్దరినీ తీసుకురమ్మన్నారు
తెలుసు చెప్పు ఇదంతా నీకెలా తెలుసు కమ్ ఆన్ టెల్ మీ ఇదంతా చేస్తుంది ఎవరు మాట్లాడు యాంటోనీ ఎక్కడ తెలియదు సార్ తెలియదా మీలాంటి బొమ్మలకి ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ లో పెట్టింది నా బొమ్మల్ని కాపాడుకోవడానికి బాబ్ యాంటోనీ చచ్చాడా బతుకున్నాడా ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ చావలేదు సార్ చావలేదు ఇన్స్పెక్టర్ సుభాష్ చావలేదు వాణ్ణి చంపడానికి వెళ్ళిన బాబ్ యాంటోనీ చావలేదు ఇచ్చిన పని సరిగ్గా చేయకుండా వచ్చిన మీరు చావలేదు నా బుద్ధి చావలేదు మీరు తీసుకునేవి రెండు జీతాలు పని చేస్తున్నది ఎవరి జీతానికి నా జీతానికా పోలీస్ వాళ్ళ జీతానికా నా మనసు నాకేం చెప్తుందో తెలుసా మీరిద్దరూ పోలీస్ జీతానికే పనిచేస్తున్నారని ज्योति Oh!
చంపుతాను. సుభాష్ జ్యోతి
ఇన్స్పెక్టర్ కదూ మరి ఈ పని చేసావేమిటి ఐ కిల్ యూ చిల్డ్రన్ తొందర పడకండి తప్పు చేసిన వాళ్ళని శిక్షించి వాళ్ళని రెచ్చగొట్టకండి మన ఆశ్రమంలో మీకు నేర్పింది చదువు సంస్కారంతో పాటు శాంతి తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి పోలీసులు ఉన్నారు ఇతన్ని వాళ్ళకే అప్పచెప్పండి గాడ్స్ టేక్ హిమ్ అవే రేయ్ నా జ్యోతిని చెప్పి నిన్ను ప్రాణాలతో వదలను రేయ్ చిల్డ్రన్ దుర్మార్గుల కళ్ళు మన ఆశ్రమం మీద పడ్డాయి ఈ రోజు మనందరి కళ్ళు కప్పి ఓ హంతకుడు మన ఆశ్రమంలోకి ప్రవేశించాడు రేపు ఇంకెవరైనా రావచ్చు కాబట్టి మన ఆశ్రమాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి రాత్రి పగలన కాపలా కాయాలి
ఏమంటా గొడవ వెళ్ళండి ఆఫ్టర్ ఆల్ ఒక మామూలు ఇన్స్పెక్టర్ వాడు మనల్నేం చేస్తాడు ఓ సామాన్యుడి పిడికిటి గుద్దు కొండనేం చేయగలడు మనిషి తలుచుకుంటే మహాపర్వతానైనా బద్దలు కొట్టగలడు నాకున్న గొప్ప శక్తి బయట ప్రపంచానికి కనిపించే నా రూపం నాకున్న శక్తి బయట ప్రపంచం చూడలేని నా గుండెలో అగ్ని ఈ లోకంలో ప్రతి మనిషి పిల్లల్ని ప్రేమిస్తారనే బలహీనతను తెలుసుకుని నా బలాన్ని పిల్లలతో పెంచాను ఆ పిల్లలు నా చుట్టూ కోటలా నిలబడితే ఆ కోటని పగలగొట్టడం అసాధ్యం ఎలాంటి కోటనైనా బద్దలు కొట్టే శక్తిగా మిమ్మల్ని నేను తయారు చేస్తాను a dog pull like a bull think like a fox attack like a tiger attack like a tiger yappadu ni sari nugura kesari deppa teesi chudarayyo attila bhagula kachato undara kaalu mukkutaru ayyo చేసి చక్ర వ్యూహవాడు వ్యూహవాడు పిల్లిలా సాగు సింహమద్దు దూసుకెట్టు నక్కలా చిత్తులే చిరుతలాగా పరుగు తీయి చూడాలి వేయి కనులు నీ వైపే పోరాడు పోరు గెలుపు నీదే ఎవ్వరూ నీ సరి నువ్వు రా కేసరి దెబ్బ తీసి చూడరయ్యో కత్తిలా బాగులా కచ్చతో ఉండరా కాలు మొక్కుతారు అయ్యో
watch like an eagle, jump like a cheetah, reach like a snake, run like a horse, attack like a tiger, attack like a tiger. నీళ్లలో నాదాగి రక్తమంత పీల్చు జలగ నువ్వు అవ్వు నువ్వు ఎగురు నువ్వు జింకలాగి ఎగిరి తండ్రి గుర్రమంది గద్దలాగా చూడు నువ్వు ముసలి పట్టు పట్టు నువ్వు ఇల్లు కాదు కాదు దెబ్బతీసి చూడరయ్యు కత్తిలా బాపులా కచ్చతో ఉండరా కాలు మొక్కుతారు అయ్యో వాక్ లైక్ ఎ క్యాట్ లిసన్ లైక్ ఎ డాగ్ పుల్ లైక్ ఎ బుల్ థింక్ లైక్ ఎ ఫాక్స్ Attack like a tiger. Attack like a tiger. కాపాడగలిగింది నేను కాదు నీ గుండె ధైర్యం ఎందుకు భయపడతావు నిన్ను తరుముకొస్తున్న వాళ్ళ మీద ఎదురు తిరిగి పోరాడు ఆత్మశక్తితో ఎదురు తిరగబడే అమ్మాయిని వీళ్లే కాదు ఎవ్వరూ ఏమీ చేయలేరు వెళ్ళు ఈ అమ్మాయిని రేప్ చేయాలని వచ్చారు కదా నేనేమి అడ్డురాను కానివ్వండి ఆయుధం తీసుకో వాళ్ళతో పోరాడు మగవాడి మతబలం గొప్పతో ఆడదాని ఆత్మశక్తి గొప్పతో తెలుసుకో గో అండ్ ఫైట్ నీ శీలాన్ని కాపాడుకోలేను నువ్వు నా చెల్లివి కాదు నువ్వే నా చెల్లివి అయితే భయం వదిలేసి నీ వల్ల కాకపోతే ఇంకో మార్గం చెప్తాను ఆ గొడ్డలు తీసుకుని నీ ప్రాణం తీసుకో ఎస్ వాళ్ళను చంపు లేదా నువ్వు చావు అమ్మ అంటూ నేల మీద పట్టావు భూమాత శక్తిని కూడా నీ చేతుల్లోకి తీసుకో కమ్ ఆన్ గెట్ అప్ Oh
ఏ మగతనాన్ని చూసుకుని నీ మీద పడ్డాడో సరిగ్గా అక్కడే తన్ను. అదే అదే నీ చట్టానికి పట్టిన గతి. తల్లాగే తన పరువుని మానాన్ని కాపాడుకోవాలని పరుగులు తీస్తూ అమ్మాయి జీవితమే నాశనమై ఉండేది. ఒక ఇన్స్పెక్టర్ అయ్యుండి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నువ్వు చేసింది తప్పు కాదని నన్ను ఒప్పించలేవు. చట్టాన్ని చెప్పుల్లా కాళ్ళకు తొడుక్కుని న్యాయం గుండెల మీద తన్నేవాళ్ళకంటే చట్టాన్ని చేతుల్లో తీసుకున్న నేను ఎంతో మేలు. నువ్వు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నావా లేదా జవాబు చెప్పు. తీసుకున్నాను, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాను. కాకి బట్టలు తొడుక్కొని లంచానికి చేతులు చాచినట్టుగా కాదు, చట్టాన్ని ఒక పవిత్రమైన భగవద్గీతగా తీసుకున్నాను. అవును, రేపు జరగబోయే కురుక్షేత్రంలో ధర్మయుద్ధం చేస్తాను. నీలా ప్రతి ఒక్కరూ ధర్మయుద్ధం చేస్తే ప్రపంచంలో కోర్టులకి పోలీస్ స్టేషన్లకి స్థానం లేదు, ప్రపంచమే శ్మశానంలా మారిపోతుంది. మారితే మారని, కానీ పవిత్రమైన భూమి మీద బిషప్ మొక్కలు మలవటానికి నేను ఒప్పుకోను. ప్రపంచం శ్మశానంలా మారిపోవడానికి నేను ఒప్పుకోను. నువ్వు నన్ను ఆపలేవు. ఆ డాడీని వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసే వరకు నేను ఆగను. ఎందుకో తెలుసా? అభం శుభం తెలియని ఆ పసిపిల్లల్ని, నా జ్యోతిని చంపిన దుర్మార్గుడు వాడు. అలా అనడానికి నీ దగ్గర సాక్ష్యాలే ఉన్నాయి. నా దగ్గర సాక్ష్యాలు లేవు, గాని నా చేతిలో వాడు చావురాసు. స్నేహితుడివి కనుక వార్నింగ్ ఇస్తున్నాను. స్నేహితుడు అని ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఆ డాడీని అంతం చేసే వరకు నేను వదలను. నీ కావాల్సింది సాక్ష్యాలే కదా, పైన టెంట్లో ఉన్నాయి. ఈ సాక్ష్యాలతో నీ దారిలో నువ్వు రా, అప్పుడు తెలుస్తుంది.
సార్ ఆ ముగ్గురు మన విషయాలని పోలీసులకు చెప్పేశారు. పోలీసులు ఇప్పుడు డైరెక్ట్ గా మన ఆశ్రమానికి వస్తున్నారు సార్. ఈ ఆశ్రమ లోపలికి పోలీసులు రాకూడదు. మీరు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలనుకుంటే మా శవాల మీదే నడిచి వెళ్ళాలి. ఎప్పుడు చెప్పానుగా ఆ పిల్లలే నాకున్న ఆయుధమని. వాడు మన కోట లోపలికి ప్రవేశించక ముందే వాణ్ణి చంపేయండి. Thank you.
పెంచి పోషించింది నేను. వీళ్ళ చావు బతుకు నా చేతుల్లోనే. వీళ్ళని నా నుండి దూరం చేయలేవు. వీళ్ళంతా నా ఆస్తి. నో, వీళ్ళే ఈ దేశానికి ఆస్తి, దేశానికి భవిష్యత్తు. నువ్వు వాళ్ళని నాశనం చేయడం నేను సహించను. చూడు, నీ పాపపు గుర్తులు వాళ్ళ ఒంటి మీద ఎలా గుంతెత్తి అరుస్తున్నాయో. నీకు ఏ శిక్ష విధించినా చాలదు. నాకు శిక్ష వేసేవాడు ఈ భూమి మీద పుట్టలేదు.
లల్లా